ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈరోజు ఇంటర్వ్యూలోని ప్రశాంత్ కిషోర్ గారు ఇంటర్వ్యూ జరిగింది రవిప్రకాష్ గారితో. రవిప్రకాష్ గారు ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ప్రెస్ ఫీల్డ్లోని ఎలక్ట్రానిక్ మీడియాలోని ఎప్పటి నుంచో ప్రజలందరూ కూడా చాలా సుపరిచితులు. అతను ఒక స్ట్రాటజీ చెప్పాడు క్లియర్గా, ఇదో ఈ పార్టీకి ఇన్ని వస్తాయి, ఈ పార్టీకి ఇన్ని వస్తాయి, ఈ పార్టీకి అది ఇన్ని వస్తాయంటే సర్వేలు చేసే చెప్తారు తప్ప మామూలుగా ఎవరో మాట్లాడరు, ఎవరైనా సర్వే చేస్తారు. అలాగే ప్రశాంత్ కిషోర్ గారు ఇద్దరు కూడా ఇంటర్వ్యూలో జరిగినటువంటి సంఘటనలోనే రవిప్రకాష్ గారు అడుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రశాంత్ కిషోర్ గారు స్పష్టమైనటువంటి కాలిక్యులేషన్తోనే ముందుకెళ్ళడం జరిగింది. గతంలోనే 2000 ఏదైతే ఎలక్షన్ జరిగిందో, గత ఎలక్షన్ ఏదైతే జరిగిందో దాంట్లో వైసీపీకి స్పష్టమైనటువంటి మెజార్టీ వస్తుందని చెప్పడం జరిగింది ప్రశాంత్ కిషోర్ గారు 2019లో. అదే జరిగింది ఎందుకంటే అప్పుడు చెప్పినప్పుడు గైడ్లైన్స్ తనకు చెప్పాడు, సంక్షేమం అభివృద్ధి ఆ దిశగా వెళ్తేనే బాగుంటుంది, నెక్స్ట్ నువ్వు 5 సంవత్సరాలు పాలన చేయాలంటే. ఇతను ఏం చేశాడు, సంక్షేమాన్ని చేస్తూ అభివృద్ధి అనేది పక్కన పెట్టడం జరిగింది. అభివృద్ధి అనేది పక్కన పెట్టడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏంటి, అదే జరిగింది. ఏం జరిగింది, అభివృద్ధి సంక్షేమం అనేది ఏదైతే ఉందో ఈరోజు సంక్షేమానికి అలాగ అరకొరకు చేసి అభివృద్ధి పూర్తిగా మీరు డమ్మీ చేశారు. ఈ రాష్ట్రంలోని నిర్మాణ రంగం కానీ, విద్యుత్ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, ఉపాధి కల్పన కానీ, ఏమి చిన్న పరిశ్రమలు కానీ పెద్ద పరిశ్రమలు కానీ ఏది కూడా మీకు ఈ రాష్ట్రంలో లేదు. ఉపాధి అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఏదైనా అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది, తద్వారా ఉపాధి కల్పన ముందుకెళ్ళడం జరుగుతుంది. అవన్నీ లేనప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రం ఏ రకంగా ఉన్నదనే తెలుసు. ఇప్పుడు ఇంటర్వ్యూలోని ప్రశాంత్ కిషోర్ గారు ఏదైతే రవిప్రకాష్ గారు ఇంటర్వ్యూలోని మేము చూసామో క్లియర్గా ప్రశాంత్ కిషోర్ గారు వైసీపీ పార్టీ ఓటమి అంచుల్లో ఉంది, ఓడిపోబోతుంది, స్పష్టమైనటువంటి మెజార్టీ కూటమికి రాబోతుంది అనే విషయం క్లారిటీగా చెప్పడం జరిగింది. ఎందుకంటే చూస్తున్నట్టు మనం అనుకున్న మాట, మొన్న ఉద్యోగస్తులు వేశారు, అందరికీ తెలుసు 100% 180 ఓట్లు కూటమికి వేశారు. అలాగే ఇప్పుడు కూడా మీరు అరకొరకు సంక్షేమ తప్ప పూర్తిగా సంక్షేమం అనేది లేదు, క్లియర్గా చెప్తున్నారు ప్రశాంత్ కిషోర్ గారు అత్యధిక మెజార్టీ కూటమి రాబోతుందని. అదే జరుగుతుంది ఎందుకంటే రవిప్రకాష్ గారు కానీ ప్రశాంత్ కిషోర్ గారు కానీ వారి రంగాల్లో పూర్తిగా నిపుణులు. అది నేను స్పష్టంగా చెప్పగలను ఎందుకంటే ఆ ఫీల్డ్లో నేను ఉన్నాను కాబట్టి రవిప్రకాష్ గారు ఏదైతే ఇంటర్వ్యూ చేశారో, ప్రశాంత్ కిషోర్ గారితో ఏదైతే చేశారో అది ఇంటర్వ్యూ నేను మంచి ఇంటర్వ్యూ. ఎందుకంటే చాలామంది ఇన్ని ఛానల్ ఉన్నప్పటికి కూడా స్పష్టంగా హిందీలో చేయడం జరిగింది, తెలుగులో చెప్పడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ చాలా ప్రజలకి అందరికీ అర్థమైంది. సర్వేలు కూడా వచ్చేసాయి ఇట్టి పరిస్థితుల్లో కూటమి గెలుస్తుందని. రానున్న 1 రోజుల్లోనే 100% కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో విజయం తథ్యం. రానున్న 2 రోజుల్లోనే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అది బలపరచడం జరుగుతుంది. దేశంలో నరేంద్ర మోడీకి పాలన, ఈ రాష్ట్రంలోని ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఋతుపవనాలు చక్కగా వీస్తూ ఉన్నాయి. ఇది ఎటువంటి డౌట్ లేదు. రానున్న 2 రోజుల్లోనే ప్రజలు సుభిక్షంగా ముందు అన్ని రంగాల్లో ముందున ఉంటారనేది మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ప్రశాంత్ కిషోర్ గారు ఏదైతే లాస్ట్ టైం 2019లో ఎనలైజ్ చేశారో, అట్లాగే ఈ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఆయన మొత్తం దేశంలో చాలా రాష్ట్రాల్లో అనలిస్ట్గా పనిచేశాడు. మరి పొలిటికల్ అనలిస్ట్గా పనిచేశాడు, దానికి సరిపోయిన రూపకల్పన చేశాడు, పథకాలు చేశారు, చేశారు ఇంకోటి చేశారు, ఆ ప్లానింగ్ చేశారు, సర్వేలు చెప్పారు, ఇంతవరకు సక్సెస్ఫుల్గా ఆయన చెప్పినవన్నీ కూడా జరిగినాయి. అలాగే మన రవిప్రకాష్ గారు ఈ పత్రికా రంగంలో చాలా నిపుణులు, చాలా పేరు కలిగిన వ్యక్తులు, చాలా పక్కాగా అనలైజ్ చేయగల సమర్థులు. వీళ్ళిద్దరూ కూడా ఇంతకుముందు గతంలో చెప్పినవన్నీ కూడా ప్రూవ్ అయినాయి. ఎక్కడ వాస్తవాలు చెప్పగలిగారు, చాలా వాస్తవతకి దగ్గరగా అంచనా వేయగలిగారు. మరి ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు చెప్పేది ఏంటంటే, ఏ విధంగా విఫలమయ్యావు నువ్వు, సంక్షేమం అభివృద్ధి అనేది సమపాల్లో చేయాలని మీరు ఇచ్చిన
ఆయన ఇచ్చిన సలహాను పాటించకుండా కేవలం వన్ సైడెడ్గా తను వెళ్ళి ఈ రోజున పరిస్థితి రాష్ట్రంలో అధోగతి పాలైపోయిన విషయం మనందరికీ తెలుసు. ఆ విషయం ప్రశాంత్ కిషోర్ గారు క్లియర్గా చెప్పారు కూడా. ఈ సందర్భంలో ఈ దిశలో ఖచ్చితంగా అట్ర ఫెయిల్యూర్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు. కూటమి ఘన విజయం సాధించబోతోంది, విపరీతమైన ఎదురుగాలి వేస్తుంది జగన్ కని ఆయన క్లియర్గా అనలైజ్ చేశాడు. ఏ విధంగా ఎదురుగాలి గీస్తుంది, ఏ విధంగా విఫలమయ్యారు కూడా క్లియర్ కట్ అనాలసిస్ ఇచ్చారు. అలాగే రవిప్రకాష్ గారు కూడా వాస్తవికతకు దగ్గరలో సర్వేలు చేశారు. జననాడు ఆయనకు తెలుసు, ఆయన ఎప్పటి నుంచో దీంట్లో నిపుణులు కాబట్టి ఆయన కూడా వాస్తవానికి దగ్గరగా అంచనాలు చెప్పారు. ఏ విధంగా ఎవరు చెప్పినా వీళ్ళిద్దరితో పాటు జాతీయ స్థాయిలో ఏదైతే మంచి సర్వేలు చేయగలిగారో, ఇంతకుముందు రిజల్ట్స్లో ప్రూవెన్ రిజల్ట్స్ అంటే వాస్తవికతకు దగ్గరగా చెప్పగలిగారో, ఇండియా టుడే సర్వే లాంటివి కానీ, సీ వాటర్ కానీ, లేకపోతే ఎనీథింగ్ రైజ్ కానీ, ఇంకోటి కానీ ఇంకోటి కానీ, రీసెంట్ సర్వేస్ అన్నీ కూడా చాలా ఎగ్జాక్ట్గా దగ్గరగా చెప్పిన జాతీయ సర్వేలు కూడా ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు చెప్తున్నారో, రవిప్రకాష్ గారు చెప్తున్నారో అదే ఆ విషయాన్ని ధృవీకరించాయి. ఖచ్చితంగా జరగబోయేది అదే, నీవు గవర్నమెంట్లో విఫలమయ్యావు, ఖచ్చితంగా కూటమి విజయం తథ్యం, ఇది జరగబోతోంది, ఈ వాస్తవికతను అంగీకరించలేక నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు మాత్రం ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం నువ్వు కూడా నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో సేమ్ ఈ రిజల్ట్సే నువ్వు, నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఆ విధంగా నువ్వు సర్దుబాట్లు చేసుకుంటున్నావు, నువ్వు అన్ని విషయం తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరుగుతుందో కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, నువ్వు ఏ విధంగా ఫారిన్ వెళ్ళటానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నావు అని చెప్పేసి ప్రజలందరూ అప్పుడే పారిపోవడానికి సిద్ధంగా ఉన్నావు అని చెప్పేసి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇదే జరిగిపోతుంది. రేపు జరిగే ఎన్నికలు ఆల్రెడీ పోలింగ్ అయింది. పోస్టల్ బ్యాలెట్లో 80% to 90% కూటమికి పండి, ఓన్లీ 10% మాత్రమే నీకు పండి. వాస్తవాలన్నీ నీకు తెలుసు, ఇప్పటికైనా నిజాన్ని అంగీకరించి ఈ ఓటమిని ఒప్పుకోవాల్సిన బాధ్యత నీకుంది. బై బై జగన్, బై బై. 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి కారణం ప్రశాంత్ కిషోర్ గారు. ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిందే వేదవాకు. అతను సర్వే చేసుకోవడం బట్టి రేపు రానున్న రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవడం ఖాయం, ముగ్గురు కూటమితో కలిసి రేపు విజయం సాధించబోతున్నారు అనేది కూడా వాస్తవం. ఎందుకంటే ఆ రోజు మీరు అన్నారు కదా, డైరెక్ట్గా ప్రశాంత్ కిషోర్ సర్వేలో మా అన్ని లెక్కలు తేలాయి, మేము 171 గెలుస్తున్నాం మీరు అన్నారు. ఇంకా ఫలితాలు రాకముందే మీరు తాడేపల్లికి వచ్చి మీరు అన్నీ సరిదేసుకున్నారు కూర్చోలన్నీ. ఆ రోజు ప్రశాంత్ కిషోర్ నమ్మిన వాళ్ళు ఈరోజు ఎందుకు ప్రశాంత్ కిషోర్ గారు సర్వే నమ్మలేకపోతున్నారు? అతను చెప్పింది ఎప్పటికైనా వాస్తవం. ఆల్రెడీ బీజేపీకి కూడా అతను పనిచేసి ఉన్నారు. అతను వాస్తవంగా చెప్తే వాస్తవంగా మాట్లాడుతూ వ్యక్తి. అతను ప్రశాంత్ కిషోర్ గారు అంటే సామాన్య వ్యక్తి కాదు, అతను చెప్పింది వేదం. మీ బురద జల్లడానికి మీ ఏయో సొంత ఛానల్ పెట్టుకొని సర్వేలు మావే ఉన్నాయంటే నమ్మశక్యం లేరు. ఎందుకు మీకు నమ్మసాగం లేదంటే మీరు ఆల్రెడీ విజయాన్ని కోల్పోయారు, కోల్పోతున్నారు కూడా. రేపు జూన్4 నాడు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేయగానే వెంటనే 164 సభ్యులు ముందు అంజులో ఉంటారు, కూటమి సభ్యులు. ఇది 100కి 100 వాస్తవం. ఇది విజయం మటుకు టీడీపీ జనసేన టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో విజయం సాధించిన తథ్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.